వెనిగర్ ఆల్కహాల్ కలిపి కొన్ని డ్రాప్స్ చెవిలో వేసుకుంటే ఏమవుతుందంటే శరీరంలో జీవక్రియల ఫలితంగా ఎనర్జీతో పాటు కొన్ని వ్యర్థాలు వెలువడతాయి అందులో చెవుల్లో పేరుకుపోయే గులిమి కూడా ఒకటి ఇదేదో అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఇయర్ బర్డ్స్ పుల్లలు పెట్టి తీసేస్తూ ఉంటారు చాలామంది కానీ ఇది చాలా చాలా తప్పు చెవిలో అనేక ఇన్ఫెక్షన్లకు చెవిపోటుకు ఒక్కసారిగా వినికిడి సమస్యకు కూడా దారితీస్తాయి ఇటువంటి పనులు చేస్తే నిజానికి ఎక్కువగా పేరుకుపోయిన గులిమి దానికదే ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతుంది కానీ కొందరు మాత్రం చెవుల్లో ఏదో ఒకటి పెట్టి గెలకకుండా ఉండలేరు మరి చెవిలో ఏమీ లేదు అని కన్ఫామ్ అయితే మినహా సాటిస్ఫై కాలేరు ఎప్పటికప్పుడు చెవుల్లో గులిమి వెళ్ళిపోతుంటే పర్వాలేదు కానీ అలా వెళ్లకుండా అలాగే పేరుకుపోయి ఉండి పైకి కనిపిస్తూ ఉంటే మాత్రం బయటకు తీయకపోతే తట్టుకోలేరు అటువంటి వారు ఈ చిన్న చిట్కా పాటిస్తే సరి ఒక చిన్నపాటి సీసా తీసుకుని అందులో సగం వరకు వైట్ వెనిగర్తో నింపాలి అనంతరం మరో సగాన్ని రబ్బింగ్ ఆల్కహాల్తో ఫిల్ చేయాలి ఆ తర్వాత రెండింటిని బాగా కలిపి అందులోంచి కొన్ని డ్రాప్స్ తీసి సమస్య ఉన్న చెవిలో వేయాలి అప్పుడు చెవిని ఓవైపుకు వంచాలి ఇలా ఒక నిమిషం పాటు ఉన్నాక తలను రెండు వైపుకు వంచి వేసినా డ్రాప్ను తొలగించాలి అనంతరం సమస్య అలాగే ఉందనుకుంటే మళ్ళీ ముందు చెప్పిన విధంగా చేయాలి దాన్ని రెండు మూడు సార్లు పాటించాక కూడా సమస్య అలాగే ఉంటే వెంటనే ఆ ప్రయత్నాన్ని మాని వైద్యుని వద్దకు వెళ్ళడం మంచిది లేదంటే చెవిలో అత్యంత సున్నితంగా ఉండే ప్రాంతాలు దెబ్బతినేందుకు అవకాశం ఉంటుంది ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.